పార్టీ తరపున శ్రీ మహేష్ గారిని ఈ సమస్య గురించి అగ్రికల్చర్ సమస్య సంబంధించిన వరకు ఆయన ముప్పల నాగేశ్వర గారితో మిగతా పెద్దలందరితో మాట్లాడుకోవడానికి జనసేన తరపు నుంచి వారిని ముఖ్యంగా ఈ సమస్య మీద కేంద్రీకరించడానికి వారికి బాధ్యతలు అప్పు చెప్తున్నాను. చూస్తావుగా ఈ కాళ్ళు ఆడించే ఆట. రచ్చాడుకోగా రాయాలో సాంగ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. రచ్చాడుకోగా రాయాలో సాంగ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. టచ్చేయకుండా చూసే అమరావతిలో అరటి తోటలు తగలెట్టినోడు బాపట్ల ఎంపీ అభ్యర్థి. సొంత పార్టీ మహిళా నేత మీద లైంగిక వేధింపులు చేసినోడు చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి. అవినీతి కేసులలో మునిగి జైలుకు తోడు వచ్చినోడు రేపల్లె అసెంబ్లీ అభ్యర్థి. మిక్సింగ్ ప్లాంట్ పేరుతో యూరియా కట్టల్లో మట్టిగడ్డలు కలిపి రైతుల నోట్లో మట్టి కొట్టినోడు కమలాపురం అసెంబ్లీ అభ్యర్థి. అక్రమ గనులు కేటాయించి కోట్లు మింగినోడు ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి. ఎన్నికల్లో దొంగసారా కోపించి పేదల చావుకి కారణమైనోడు సర్వేపల్లి అసెంబ్లీ అభ్యర్థి. క్రికెట్ బెట్టింగులు జూదం ఆరోపణలు ఉన్నోడు. ఈ కేసును క్షుణ్ణంగా విచారించిన పోలీసులు రౌడీ షీటర్ సుబ్బును హత్య చేసిన 9 మంది నిందితులు వైసీపీ నాయకులేనని స్పష్టం చేశారు. హత్య కేసులో ప్రధాన సూత్రధారి సురేంద్ర వైసీపీ కౌన్సిలర్ అని చెప్పారు సిపి గౌతమ్ సవాంగ్. సుబ్బు హత్యకు ప్రధాన కారణం ఆధిపత్యపోరు పాతకక్షలే అని సిపి గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఇటువంటి రౌడీలకి ఆకు రౌడీలకి బెదిరేది లేదు, ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రంజాన్ సందర్భంగా విజయవాడలో ముస్లిం కుటుంబాలకు తోఫాను అందించారు జనసేన పార్టీ నేత పోతిన మహేష్. వించిపేట గాంధీ బొమ్మ సెంటర్లో 1500 కుటుంబాలకు తోఫాను అందించారు. పేద ముస్లిం కుటుంబాలు కూడా ఆనందంగా పండుగను జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే తోఫాను అందించామన్నారు పోతిన మహేష్. జనసేన పార్టీకి సంబంధించి పోతిన మహేష్ గారికి విజయవాడ సీటు కేటాయించారు. ఆయన మనతో ఉన్నారు. సార్, విజయవాడ సీటు మీకు కేటాయించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు పవన్ కళ్యాణ్ గారు నా మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నాకు కేటాయించినందుకు ముందుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కృష్ణా జిల్లాలో ఈ సీటు మీద ఎంతోమంది పట్టుబట్టారు, మాకు కావాలంటే మాకు కావాలని. కానీ పవన్ కళ్యాణ్ గారు నా మీద ఎంతో నమ్మకంతో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా న్యాయం చేసేటువంటి గొప్ప లక్షణం ఉన్నటువంటి నాయకుడు. మరి మిగతా పార్టీలో చూస్తే నీకు డబ్బు ఎంత ఉంది, నువ్వు ఎంత ఖర్చు పెడతావు, పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు, 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడతావా అనేటువంటి నాయకులు టీడీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు. అగట్టునుంటావా నగన్న ఇగట్టుకొస్తావా, అగట్టునుంటావా నగన్న ఇగట్టుకొస్తావా నగన్న. ఒకసారి జగన్ గుర్తు తెచ్చుకొని లాగు. జై జగన్ లాగు. అగట్టునేమో తీసాడు సారం ఉంది, కుండేడు కళ్ళు ఉంది, బుట్టేడు బ్రాంతి ఉంది, ఈ గట్టునేమో ముంతడంత మంచిగుంది. అగట్టునుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా. ఆదిబ్బనేమో తోడేళ్ల దండు ఉంది, నష్టాల ముఖం ఉంది, పందికొప్పుల గుంపు ఉంది, ఈ దిబ్బనేమో
దిబ్బనుంటావా నాకన్న ఈ దిబ్బకొస్తావా నాగన్న ఈ గడపకొస్తావా ఆ గడపనేమో కన్నేరు పప్పు ఉంది కుర్రాపు డెక్క ఉంది గంజాయి ముక్క ఉంది ఈ గడపనేమో గండపు చెక్క ఉంది ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా ఆ గట్టునుంటావా నా గన్న ఈ గట్టుకొస్తావా.